ఇక వారసత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు లేదనేది ఎన్నికల్లో తేలిపోతుంది. వారసత్వ రాజకీయాలు జగన్ని వారసత్వం అనేటువంటిది వెంటనే మాట్లాడతారు. జగన్ వారసత్వం అనేటువంటిది కాంగ్రెస్ లో తన సీఎం అయితే జగన్ వారసత్వం అవుతుంది ఖచ్చితంగా. కానీ కాంగ్రెస్ సీఎం కాదు అతను. సొంత పార్టీ పెట్టుకున్నాడు. సొంత పార్టీ చంద్రబాబు పెట్టుకున్నా నో ఇష్యూ, ఆయన కొడుకుగా తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ సొంత పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని మోస్తున్నారు. ఇక్కడ తను కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మోయిట్లా జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, తన సిద్ధాంతం ఏంటంటే తను అంతే. ప్లస్ ఇంకోటి, తండ్రి అనంతరం తీసుకోలేదు, ఆయన తండ్రి మరణానంతరం తీసుకున్నారు, అది దాన్ని వారసత్వం ఎలా అనుకోవాలి? అది కూడా పోయిన తర్వాతనైనా అవుతుంది కరుణానిధి లో. కానీ సో అదే పార్టీని తీసుకుంటే సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు ఇక అతను అన్నానికి లేదు, చెప్పుకుంటాడు, వాళ్ళ నాన్న పేరే చెప్పుకుంటాడు అంతే. కానీ పార్టీ సొంత పార్టీతో ఎదిగాడు. ఇక్కడ ఆ గ్యాప్ ఉంటుంది, తేడా ఉంటుంది. కాకపోతే ఒకటేంటంటే సైద్ధాంతిక అంశం మారిపోయింది. ఇక ఇప్పుడు పటేల్ పట్వాడి వ్యవస్థకి వ్యతిరేకంగా, లేకపోతే 2 రూపాయల కిలో బియ్యానికి వ్యతిరేకంగా, ఇదే కిలో బియ్యం ఇవ్వటం, ఇట్లాంటి కాన్సెప్ట్లు అన్నిటితో వచ్చినట్టు తెలుగుదేశం. ఇప్పుడు కాన్సెప్ట్ ఎటుకెళ్తోంది? అదే 2 రూపాయల బియ్యాన్ని బాబు వచ్చాక 3.5 చేశారు. గత కొద్ది రోజులుగా, అంటే ఇది నేను సెంటిమెంట్ గా అనట్లేదు కానీ, గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీకి ఏమవుతుంది, లోకేష్ గారు బ్యానర్ ఐటెంలో రావడానికో, పేపర్లో ఫ్రంట్ పేజీలు రావడానికో, టీడీపీకి ఒక బ్యానర్ ఐటెం రావడానికో, కొంతమంది మరణాలకు చూడాల్సి వస్తున్న పరిస్థితి, లేదంటే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గానీ, ఈ పరిస్థితి ఎందుకు వెంటాడుతుంది తెలుగుదేశం పార్టీని? అంటే వాళ్ళు అనుకుని చేసేది కాదు కదా, తెలుగుదేశం అనుకునే అన్న బలి ఇవ్వదు కదా. వాళ్ళు నిర్లక్ష్యం అందామా, లేకపోతే కనుక సహజంగా క్యూరియాసిటీ. ఇప్పుడు ఇవాళ జరిగింది ఒక ఇవాళ సంఘటన, రేపటికి పాఠం కావాలి. అదే అదే అవును. ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన ఏంటి, చిన్న రోడ్డులో పెట్టడం వల్ల తొక్కిసలాడి జరిగింది. రెండవది ఒకే దారిలో రావడం పోవడం పెట్టడం వల్ల తొక్కిసలాడి జరిగింది. అది జరిగినప్పుడు దానికి కారణం వాళ్లే కదా, దాన్ని ప్రభుత్వం మీదకి తోసేద్దాం అనుకున్నారు. ఇదంతా ఒకటి జరిగినా పాఠం నేర్చుకోలేదు, రెండోది జరిగింది. అంటే బేసిక్ గా ఇలా మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ప్రజలనే వాళ్ళు ఎగబడి రావటం వాళ్ళ బాధ్యత, అంటే వాళ్ళ కార్యకర్తలు. ఆ క్రౌడ్ చూపించకపోతే పార్టీకి హంగు లేదనేటువంటి ఫీలింగ్, అంటే విజువలైజ్డ్ ఇంపాక్ట్, విజువల్ ఇంపాక్ట్ కోసమే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. లేకపోతే ఇప్పుడు మామూలుగా చంద్రబాబు వెళ్తే లెక్క ప్రకారం ఇదివరకు సీఎంగా ఉన్నప్పుడు మనందరం కూడా అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత బాబు కొంతమందిని అంటే